కష్టపడి సంపాదించిన సొమ్ము పిల్లలపై చదువులకో పెళ్లిలకో ఇల్లు కట్టుకోవడానికో ఉపయోగపడేలా దాచుకోవాలనుకుంటారు. ఆ సొమ్ము భద్రతని భరోసాని ఇస్తే మరింత ధైర్యంగా ఉంటుంది. వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని ఎవరో ఒకరికి ఇస్తే ఎక్కువ రావడం అటుంచి ఉన్నదే పోయేలా ఉంటుంది. అందుకే మీ కష్టం కరిగిపోకుండా రెట్టింపయ్యే మార్గాన్ని సూచిస్తున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు. మన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ఎక్కువ మంది వినియోగదారులు ఉండే బ్యాంకింగ్ ఎస్బీఐ చలామణిలో ఉంది. తమ వినియోగదారుల కోసం ఒక మంచి పథకం తీసుకువచ్చింది. ఈ పథకంలో కొంచెం పెట్టుబడి పెడితే చాలు, అంటే 50,000 పెట్టుబడి పెడితే సుమారు 14 లక్షల వరకు వినియోగదారుడు పొందవచ్చు. ఈ పథకం కోసం అప్లై చేసుకునే విధానం, ఈ పథకం పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టొచ్చు. ఇది ట్యాక్స్ ఫ్రీ పథకం కూడా, ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. అందుకోసం మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. 50,000 నుంచి 1.5 లక్షల వరకు కట్టవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని 3 సంవత్సరాల తర్వాత ఈ పథకంపై లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే దీనిపై లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ లోన్ పై కూడా 7.8% వడ్డీ రేటు ఉంటుంది. అలాగే 15 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మొత్తం డబ్బుపై ట్యాక్స్ ఉండదు. అప్లై చేయాలనుకుంటే దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు కానీ పోస్టాఫీస్కి కానీ వెళ్లి ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కావున వినియోగదారుడికి ఎటువంటి సమస్య ఉండదు. హాయ్, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓటీవీ.